బెంగళూరు రేవ్ పార్టీతో అందరిని గందరగోళంలోకి నెట్టిన నటి హేమపై తీవ్ర ఆరోపణలు చేసింది మరొక నటి తమన్నా సింహాద్రి. మొసళ్లకు చికెన్ ఎరవేసినట్టుగా హేమ అమ్మాయిలను ఎరవేస్తుందని, అక్రమంగా ఆస్తులు సంపాదించిందంటూ వీడియో రిలీజ్ చేసింది. గతంలోనూ ఎన్నోసార్లు దొరికిపోయిందని తెలిపింది. ఎందుకు సైలెంట్గా ఉందామంటే, అలా సైలెంట్గా ఉంటే తమన్నా సింహాద్రి ఎందుకు అవుతుంది? కాదు కదా, మన అక్క రేవ్ పార్టీలో బెంగళూరులో దొరికిపోయింది అడ్డంగా. ఈ రకంగా మన అక్క ఎన్నో పార్టీలు దొరికిపోద్ది, అక్క ఎన్నో పార్టీలో గుంటూరులో రెడ్ హ్యాండ్గా దొరికిపోద్ది, వాళ్ళతో రికమెండేషన్ చేయించుకుని బయటకు వచ్చేస్తుంది, ఈ రకంగా దొరికిపోద్ది. అవి బాహుబలి హీరోయిన్ ఏం కాదు, మళ్ళీ చేసేది చిన్న చితక క్యారెక్టర్ ఆర్టిస్ట్, కానీ ప్రాపర్టీస్ చూసుకుంటే మాత్రం బీభత్సంగా ఉంటాయి అక్కయ్యి. సో బెంగళూరు రేర్ పార్టీలో దొరికిపోయాక అక్క ఒక వీడియో పోస్ట్ చేసిందండి. నేను బెంగళూరులో లేను, హైదరాబాద్, అంటే హైదరాబాద్ మరి ఇల్లు చూపించేసాక చెట్ల దగ్గర నుంచి చెట్టు దగ్గర నుంచి ఒక వీడియో పెట్టేసింది. ఎవరి చెవుల్లో పూలు పెడతారండి అసలు? అసలు వీళ్ళకి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చేసేదో హీరోయిన్లు కాదు, ఏమీ కాదు, సినిమాలు ఏదో క్యారెక్టర్ ఆర్టిస్టు, ఇన్ని ప్రాపర్టీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు కాపైనా ఎప్పటికైనా ఈ అక్కను మాత్రం నేను వదలను. టైం కోసం ఎదురు చూస్తున్నా. అక్క ఎన్నో చోట్ల దొరికిపోద్ది, అక్క చేసేదే ఈ పనులు. కొత్తగా అందమైన అమ్మాయిల ఆర్టిస్టులని వలల్లో వేసుకుని వాళ్ళని మొసళ్ళకి కోడి నెట్టేస్తారు, చికెన్ ని అట్ట వేసి సంపాదించుకుంటది అనమాట అక్క. అక్క బతికి ఇది అక్క, నీ ముందు ముందు చూడు, ఆ రోజు వస్తుంది. దట్ ఈ దిస్ ఈస్ తమన్నా సింహాద్రి. బెంగళూరు రేవ్ పార్టీతో అందరినీ గందరగోళంలోకి నెట్టిన నటి హేమపై తీవ్ర ఆరోపణలు చేసింది మరొక నటి తమన్నా సింహాద్రి. మొసళ్లకు చికెన్ ఎరవేసినట్టుగా హేమ అమ్మాయిలను ఎరవేస్తుందని, అక్రమంగా ఆస్తులు సంపాదించిందంటూ వీడియోను రిలీజ్ చేసింది. రెడ్ దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇన్ని రోజుల పాటు ఇండస్ట్రీలో హేమ వ్యవహరించినటువంటి తీరుని ఒక్కరొక్కరుగా వీడియోల రూపంలో అభిప్రాయాలను వ్యక్తం చేస్తా ఉన్నారు. నిన్నటికి నిన్న కరటి కళ్యాణ్ కూడా హేమ మా ఎన్నికల నుంచి, మా అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయాలి, మా అసోసియేషన్ లో తన సభ్యురాలుగా ఉంది, మా అసోసియేషన్ లో సభ్యులు ఎవరు కూడా ఈ డ్రగ్స్ కానీ పార్టీలు కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఈ రేవ్ పార్టీలో పార్టిసిపేట్ అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా తనని సస్పెండ్ చేయాలి, ఈ విషయంపై మా అసోసియేషన్ కూడా రివ్యూ చేస్తుందని ఒక విషయాన్ని కూడా సెల్ఫీ రూపంలో తెలియజేస్తూ, గతంలో తను పేకాట ఆడినటువంటి అంశాన్ని పదే పదే హేమ గుర్తు చేసింది. ఇప్పుడు హేమ చేసింది మంచి పనేనా, ఇది ఇండస్ట్రీకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా హేమ వ్యవహరించింది. రేవ్ పార్టీకి వెళ్లడంతో పాటు అక్కడ డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా ప్రచారం సాగుతుంది. ఖచ్చితంగా హేమ డ్రగ్స్ తీసుకునే ఉంటది, హేమ డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది అనే విషయాన్ని కూడా ఒకరొకరుగా సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మొన్నటి వరకు ఏపీ ఎన్నికల సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యే కంటెస్టెంట్ ప్రచారం ముగిసిన తర్వాత ఈ డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చినటువంటి వెంటనే తమన్నా సింహాద్రి కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఈసారి హేమపై తీవ్ర ఘాటుగానే ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. హేమ ఎన్ని రోజుల పాటు ఇండస్ట్రీలో ఉంది, తనకి ఎన్ని క్యారెక్టర్లు వచ్చాయి, పెద్ద క్యారెక్టర్ లేనప్పటికీ చిన్న సీరియల్ క్యారెక్టర్ ద్వారా ఎన్ని కోట్లాది రూపాయలు ఎలా సంపాదించింది, ఈ ప్రాపర్టీస్ అన్ని హేమకి ఎక్కడివి, ఈ ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చేటువంటి అమ్మాయిల్ని కూడా పెద్దలకు ఎరగా వేస్తుంది, అదే దందాగా కొనసాగిస్తుంది హేమ. చాలా రోజులుగా ఈ సమయం కోసం ఎదురు చూస్తా ఉన్నాము, ఎప్పటికి కూడా హేమను వదిలేదే లేదు. ఖచ్చితంగా రెడ్ హ్యాండెడ్ గా తన చేసేటువంటి దందను కూడా బయట పెడతానంటూ కూడా తను సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి దీని ద్వారా మీడియా అందరూ కూడా హేమ చరిత్ర గురించి జనాలకు తెలిసే పదంగా ఈ వీడియోని ప్రసారం చేయాలంటూ కూడా తమన్నా సింహాద్రి ఆ వీడియోలో తన రికార్డ్ చేసుకుని సెల్ఫీ రిలీజ్ చేయడం జరిగింది. ఒకరొకరుగా హేమ ఇన్ని రోజుల పాటు జరిపినటువంటి చీకటి దంద వ్యవహారాన్నంతా కూడా తమ స్వయంగా సెల్ఫీల రూపంలో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు ఉదయాన్నే బెంగళూరు పోలీసులకు అందినటువంటి శాంపుల్స్ రిపోర్ట్ లో కూడా హేమ డ్రగ్స్ తీసుకుంది అనేది కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు, కన్ఫర్మేషన్ చేశారు. 41 సిఆర్పిసి కింద హేమకు నోటీసులు జారీ చేసి తొందరలో బెంగళూరు పోలీస్ స్టేషన్ కి పిలిపించి అక్కడ విచారణ చేపట్టి ఎప్పటి నుంచి తనకి డ్రగ్స్ అలవాటు ఉంది,
ఎప్పటి నుంచి ఈ డ్రగ్స్ పార్టీలకు అలవాటు అవుతా ఉంది, ఎవరెవరు హేమతో ఈ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయి, ఎవరు డ్రగ్స్ తీసుకొచ్చి హేమకు అందజేస్తా ఉన్నారనే కోణంలో కూడా తను క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి నటులందరూ కూడా బయటకు వచ్చి హేమకు చెందినటువంటి చరిత్రను అంతా కూడా బయట పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా పోలీసులు పరిగణలోకి తీసుకొని ఏదైతే అమ్మాయిల్ని తీసుకొచ్చి సప్లై చేసి అమ్మాయిలను ఎరవేస్తూ ఉంటున్నట్టు కూడా చేస్తున్నటువంటి ఈ స్టేట్మెంట్స్ అన్నిటి కూడా పోలీసులు పరిగణలోకి తీసుకొని ఆ కోణంలో కూడా విచారణ జరిపితే మాత్రం హేమ ఇన్ని రోజుల పాటు చేసినటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. బిందు, అంటే రవితేజ ఇప్పుడు సింహాద్రి తమన్నానే ఒక్కరే ఆరోపిస్తున్నారా, ఇంకా మిగతా టాలీవుడ్ కు చెందిన మిగతా నటులు ఎవరైనా కూడా హేమపై ఆరోపణలు చేస్తున్నారా? హేమ దొరికినప్పుడు తను ఏదైతే ఉదయం పూట తను అదే ఫామ్ హౌస్ లో ఉండి పక్క నుంచి వీడియో రిలీజ్ చేసిందో అప్పుడు హేమ లేదనుకొని తప్పుడు ప్రచారం అనుకొని కొంత ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆ తర్వాత ముంబై తర్వాత పోలీస్ కమిషనర్ బెంగళూరు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ మీడియా సమావేశంలో కృష్ణవేణి అలియాస్ హేమ తెలుగు యాక్ట్రెస్ ఒకరు ఈ రెడ్ హ్యాండెడ్ గా డ్రగ్స్ పార్టీలో రేవ్ పార్టీలో దొరికారని కూడా పోలీసులు కన్ఫర్మ్ చేసిన తర్వాత అదే రోజు ఈవినింగ్ హేమ ఆ రిసార్ట్ లో నుంచి బయటకు వస్తూ ఉండగా మీడియా అంతా కూడా హేమతో మాట్లాడించేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ తను మాట్లాడకుండా ఇంట్రెస్ట్ లేకుండా తను ఏ స్టేట్మెంట్ ఇవ్వకుండా సడన్ కార్యక్రమ అక్కడ వెళ్ళిపోవడంపై మాత్రం తను తప్పు చేసిందని మాత్రం ఒప్పుకున్నట్లే అనేది మాత్రం నెటిజన్లు తీవ్ర స్థాయిలో తనపైన విమర్శలు ఇస్తా ఉన్నారు. దాంతోపాటు అదే 18వ తారీఖు నాడు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళినటువంటి హేమ ఫ్లైట్ డీటెయిల్స్ అన్నిటి కూడా పోలీసులు సేకరించి ఈ ఫ్లైట్ టికెట్ తనే స్వయంగా బుక్ చేసుకుందా లేదా ఈవెంట్ కండక్ట్ చేసినటువంటి వ్యక్తులు ఈ ఫ్లైట్ బుక్ చేశారా అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఆ ప్యాసింజర్ డీటెయిల్స్ అన్నిటిని చూసుకొని వెరిఫై చేస్తా ఉన్నారు. హేమ దాంట్లో ఉంది అనేది మాత్రం పోలీసులు కన్ఫర్మ్ చేశారు. ఆమె బాడీలో నుంచి బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపడంతో ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి కూడా మా పోలీసులకు ఒపీనియన్ వచ్చింది. ఆ ఒపీనియన్ లో తను మాత్రం పక్కాగా పోలీసులకు ఆ రిపోర్ట్ వచ్చింది. దాని ప్రకారంగా 41 CRPC కింద హేమకు నోటీసులు జారీ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. రేపు బెంగళూరు నుంచే నేరుగా వచ్చి హేమకు నోటీసులు అందజేశారా లేదా పట్టుబడిన తర్వాత వారి వ్యక్తిగత వివరాలన్నీ స్వీకరించి ఉన్నారు కాబట్టి దాని ప్రకారంగా వారికి ఆన్లైన్ ద్వారా నోటీసులు అందజేసి ఒక డేట్ రోజు వచ్చి పోలీసుల ముందు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందనే దానిపై కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ఉదాంతం బయటకు వచ్చిన తర్వాత జూనియర్ సీనియర్ ఆర్టిస్టులు ఇండస్ట్రీకి చెందినటువంటి పెద్దలంతా కూడా రెస్పాండ్ అవుతూ ఇండస్ట్రీకి ఒక పెద్ద మచ్చలా తీసుకొచ్చినటువంటి హేమ దీన్ని సహించేదే లేదు, దీన్ని ఖచ్చితంగా ఇండస్ట్రీ పరంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఒకరికొకరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. మా అసోసియేషన్ నుంచి కూడా తొందరలో హేమని సస్పెండ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకు సైలెంట్ గా ఉందామంటే అలా సైలెంట్ గా ఉంటే తమన్న సింహాద్రి ఎందుకు అవుతుంది? కాదు కదా, మన అక్క రేవ్ పార్టీలో బెంగళూరులో దొరికిపోయింది అడ్డంగా. ఈ రకంగా మన అక్క ఎన్నో పార్టీలో దొరికిపోద్ది, అక్క ఎన్నో పార్టీలో గుంటూరులో రెడ్ హ్యాండ్ గా దొరికిపోద్ది, వాళ్ళతో రికమెండేషన్ చేయించుకుని బయటకు వచ్చేస్తుంది, ఈ రకంగా దొరికిపోద్ది. అవి బహుబలి హీరోయిన్ ఏం కాదు, మళ్ళీ చేసేది చిన్న చితిక క్యారెక్టర్ ఆర్టిస్ట్, కానీ ప్రాపర్టీస్ చూసుకుంటే మాత్రం బీభత్సంగా ఉంటాయి అక్కయ్య. సో బెంగళూరు రోడ్ రేర్ పార్టీలో దొరికిపోయాక అక్క ఒక వీడియో పోస్ట్ చేసిందండి, నేను బెంగళూరులో లేను హైదరాబాద్, అంటే హైదరాబాద్ మరి ఇల్లు చూపించేసాక చెట్ల దగ్గర నుంచి చెట్టు దగ్గర నుంచి ఒక వీడియో పెట్టేసింది. ఎవరి చెవుల్లో పూలు పెడతారండి అసలు? అసలు వీళ్ళకి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చేసేదో హీరోయిన్లు కాదు ఏమీ కాదు, సినిమాలు ఏదో క్యారెక్టర్ ఆర్టిస్టు, ఇన్ని ప్రాపర్టీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు కాపైనా ఎప్పటికైనా ఈ అక్కను మాత్రం నేను వదలను. టైం కోసం ఎదురు చూస్తున్నా, అక్క ఎన్నో చోట్ల దొరికిపోద్ది, అక్క చేసేదే ఈ పనులు. కొత్తగా అందమైన అమ్మాయిల ఆర్టిస్టులని వలల్లో వేసుకుని వాళ్ళని ముసలకి కోడి నెట్టేస్తారు, చికెన్ ని అట్ట వేసి సంపాదించుకుంటది అనమాట అక్క. అక్క బతికి ఇది అక్క ముందు ముందు చూడు, ఆ రోజు వస్తుంది. దిస్ ఈస్ తమన్నా సింహాద్రి. మనకి ఎందుకు సైలెంట్ గా ఉందామంటే అలా సైలెంట్ గా ఉంటే తమన్నా సింహాద్రి ఎందుకు అవుతుంది? కాదు కదా, మన అక్క రేవ్ పార్టీలో